హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ అక్టోబర్ నెలకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 4000 రూపాయలు అనేది రెండో విడతకు సంబంధించి డబ్బులైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క రెండో విడతకు సంబంధించి 4000 రూపాయలు అనేది ఏ తేదీన రావడం జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్సైట్లో మీకు సంబంధించి అర్హత అనేది ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పటి వరకు మీకు ఎన్ని విడతలు డబ్బులు అనేది రావడం జరిగింది. అలాగే మీకు అర్హత అనేది ఉండి మీకు ఏదైనా పేమెంట్ కనుక ఆగిపోయినట్లయితే, అంటే ఇప్పటి వరకు మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 6 విడతల్లో మనకు డబ్బులు అయితే రావడం జరిగింది. ఈ 6 విడతల్లో ఎంతమందికి 6 విడతల్లో డబ్బులు అనేది రావడం జరిగింది, ఎంతమందికి 6 విడతల్లో 2, 3, 4, 5 విడతలు డబ్బులు అనేది వచ్చి మరొక విడత అనేది ఆగిపోవడం జరిగింది. అంటే మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక విడత డబ్బులు అనేది వచ్చి మిగతా విడతలు డబ్బులు అనేది ఆగిపోయినట్లయితే అటువంటి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకుని ఉండి ఏదైనా కారణాల వల్ల మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే మీ పేమెంట్కి సంబంధించి వివిధ కారణాల వల్ల మీకు డబ్బులు అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి టోటల్గా 4 లిస్టులు అనేది సపరేట్ చేయడం జరిగింది. ఈ 4 లిస్టులో మీకు సంబంధించి ఏ లిస్టులో అనేది మీ పేరు అనేది ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ సబ్మిట్ చేయాలి, అన్ని విషయాలు నేను ఆన్లైన్లో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసాను. అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేసి మీకు లైవ్లో నేను చూపించడం జరుగుతుంది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనకు గతంలోనే చెప్పడం జరిగింది, వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి టోటల్గా 13,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 13,500 రూపాయల్లో మొదటి ఇన్స్టాల్మెంట్ 7,500 రూపాయలు అనేది మనకు మే నెలలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 7,500 రూపాయల్లో పిఎం కిసాన్ 2,000తో కలిపి టోటల్గా 7,500, అంటే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి 5,500, పిఎం కిసాన్కి 2,000, టోటల్గా 7,500 అనేది మనకు మొదటి విడతలో ఇవ్వడం జరిగింది. ఇక రెండో విడతకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 4,000 అనేది ఈ అక్టోబర్ నెలలో మనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 4,000లో 2,000 అనేది పిఎం కిసాన్ ద్వారా, మనకు 2,000 అనేది వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రావడం జరుగుతుంది. ఈ రెండో విడతకు సంబంధించిన 4,000 రూపాయలు అనేది అక్టోబర్ 27వ తేదీన, అంటే ఈ నెల 27వ తేదీన ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఈ నెల 27వ తేదీన వారికి 4,000 రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అనేది ఈ మధ్య కాలంలో ఎవరైనా తీసుకుని ఉండి కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేది రాకపోయినట్లయితే వారికి మొదటి విడత డబ్బులు 7,500, అలాగే రెండో విడతకు సంబంధించిన 4,000 రూపాయలు, టోటల్గా 11,500 రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేస్తామని నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అంటే మొదటి విడత వచ్చిన వాళ్ళకి రెండో విడత 4,000 రూపాయలు అక్టోబర్ 27వ తేదీన, అదే రోజున మొదటి విడత రాని వారికి అలాగే మొదటి విడత డబ్బులు రెండో విడత డబ్బులు టోటల్గా 11,000 అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. ఇక మనకు మూడో విడత 2,000 రూపాయలు అనేది పిఎం కిసాన్ పథకం ద్వారా జనవరిలో అయితే మనకు అందజేయడం జరుగుతుంది. మొదటి ఇన్స్టాల్మెంట్ 7,500 మే నెలలో, రెండవ ఇన్స్టాల్మెంట్ 4,000 రూపాయలు అక్టోబర్ నెలలో, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపాయలు జనవరి నెలలో, టోటల్గా మే అక్టోబర్ జనవరి నెలలో ఈ యొక్క 13,500 రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీన రెండో విడతకు సంబంధించిన 4,000 రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు, రైతు భరోసాకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని. రైతు భరోసాకు సంబంధించి సెకండ్ ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్లయితే ఫేజ్ 2 పేమెంట్ స్టేటస్ అని వెబ్సైట్ లింక్ అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ మీకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకు ఇంకా రెండో విడతకు సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఈ నెల 27వ తేదీ తర్వాత ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో మనకు ఈ యొక్క 6 ఆప్షన్లు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. బెనిఫిషియరీ స్టేటస్, బెనిఫిషియరీ లేటర్స్, అలాగే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్లు అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా ఒక లింక్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ లింక్లో మీకు సంబంధించి ఎవరికి అమౌంట్ అనేది వచ్చింది, ఒకవేళ వచ్చినట్లయితే మీ యొక్క వివరాలు, మీకు అమౌంట్ అనేది రాకపోయినట్లయితే ఎందుకు రాలేదు, ఎన్ని విడతలు అమౌంట్ అనేది వచ్చింది, వారికి సంబంధించిన వివరాలు, అలాగే ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన లిస్ట్ అనేది రావడం జరిగింది. మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్ట్ అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో అందజేయడం జరిగింది. పిఎం కిసాన్ విలేజ్ లెవెల్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్లో ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే విలేజ్ లెవెల్ డాష్ బోర్డు, అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డాష్ బోర్డులో విలేజ్ లెవెల్కి సంబంధించి డేటా అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ
ఎంతమందికి పేమెంట్ అనేది రావడం జరిగింది, మీ డేటాకి సంబంధించి ఎంతమందికి కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది, ప్రతి విడతకి సంబంధించి ఎంత డబ్బులు అనేది రావడం జరిగింది, అలాగే ఇన్స్టాల్మెంట్ వైజ్ ఈ విధంగా లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించి మండలం ఏదైతే ఉందో అంటే సబ్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన విలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. మాకు సంబంధించిన విలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షో బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్లు అయితే రావడం జరిగింది. విలేజ్ లెవెల్ స్టేటస్ అంటే విలేజ్కి సంబంధించిన టోటల్ లిస్ట్ వస్తుంది, అలాగే పేమెంట్ స్టేటస్, ఆధార్ అథెంటికేషన్ స్టేటస్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అంటే ఎవరైనా సరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన వివరాలు. టోటల్గా ఈ యొక్క గ్రామానికి సంబంధించి 1196 మంది రైతులు అయితే రావడం జరిగింది. ఇందులో పేమెంట్ వచ్చిన వాళ్ళు 832 మంది. పేమెంట్ పార్షియల్గా అంటే ఒక విడత వచ్చి మిగతా విడతలు డబ్బులు అనేది రావడం, లేదా రెండు విడతలు వచ్చి మిగతా విడతలు డబ్బులు రాని వారు 149 మంది ఉన్నారు. అలాగే రిసీవ్ నో పేమెంట్స్ అంటే ఇప్పటివరకు పేమెంట్ అనేది రానివారు 215 మంది ఉన్నారు. వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 1150 మందిని యాక్సెప్ట్ చేశారు, 46 మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. వీరికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారు 76 మంది, రిజెక్ట్ చేసిన వారు 8 మంది, యాక్సెప్ట్ చేసిన వారు 71, పెండింగ్లో ఉన్నవారు 1. ఈ విధంగా మీకు సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేమెంట్ స్టేటస్ ఉంది కదా, ఈ పేమెంట్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మరొక నాలుగు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. రిసీవ్డ్ ఆల్ పేమెంట్స్ అంటే ఈ రిసీవ్డ్ ఆల్ పేమెంట్స్ ఏంటి అంటే మీకు అర్హత అనేది ఉండి ఇప్పటివరకు ఎన్ని విడతల డబ్బులు అయితే వేశారో అన్ని విడతల డబ్బులు ఎవరికైతే వచ్చాయో వారికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ రైతు పేరు, అలాగే వారికి సంబంధించి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు, ఎన్ని విడతల డబ్బులు అయితే అంటే వీరికి 6 విడతల్లో డబ్బులు అనేది రావాల్సి ఉంటే వీరికి 6 విడతల్లో డబ్బులు అయితే రావడం జరిగింది. మీకు సంబంధించి వీరు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఆ రైతుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతుకు సంబంధించి 6 విడతల్లో డబ్బులు అయితే రావడం జరిగింది. వీరికి లాస్ట్ పేమెంట్ అనేది 8/12 తేదీన రావడం జరిగింది. అంటే ఇప్పటివరకు 6 విడతల్లో వీరికి డబ్బులు అనేది వేయడం జరిగింది. 6 విడతలకు సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ వారికి సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. అంటే వీరికి అంటే ఇప్పటివరకు వీరికి 6 విడతల్లో అన్ని విడతల డబ్బులు అయితే రావడం జరిగింది. ఇక్కడ రిసీవ్డ్ పార్షియల్ పేమెంట్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ డేట్ వీరికి 6 విడతల్లో డబ్బులు అయితే వేయడం జరిగింది. కానీ వీరికి ఇప్పటివరకు 1 విడత డబ్బులు అయితే రావడం జరిగింది, మిగతా 5 విడతల డబ్బులు అయితే రాలేదు. మీకు సంబంధించి 6 విడతల్లో 1 విడత మాత్రమే వచ్చింది కాబట్టి మీ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే క్లిక్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క పేరు, వీరికి సంబంధించిన మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అలాగే వీరికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే రాలేదు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే PFMS బ్యాంక్ స్టేటస్ కరెక్షన్ ఈజ్ పెండింగ్ ఫర్ స్టేట్ అంటే వీరికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరికైతే వచ్చిందో వీరందరూ మరొకసారి మీకు సంబంధించిన బ్యాంక్ వివరాలు అనేవి రైతు భరోసా కేంద్రంలో కానీ లేదా మీ మండల కార్యాలయంలోని ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వారికి మీకు సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్, మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్, మీ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని వారి దగ్గరకు వెళ్ళినట్లయితే మీ యొక్క బ్యాంక్ వివరాలను మరొకసారి వారు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా అప్డేట్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి తర్వాత ఇన్స్టాల్మెంట్లు ఏవైతే వస్తాయో ఆ యొక్క అమౌంట్లు అయితే మీకు రావడం జరుగుతుంది. వీరికి లాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే 2019 3/4 వీరికి మొదటి ఇన్స్టాల్మెంట్ అయితే రావడం జరిగింది. రెండవ ఇన్స్టాల్మెంట్ నుంచి ఇప్పటివరకు వీరికి 1 విడత కూడా డబ్బులు అయితే రాలేదు. టోటల్గా 6 విడతలు వేస్తే వీరికి 1 విడత మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి సంబంధించి 6 విడతలు వేస్తే వీరికి 2 విడతలు వేస్తే 1 విడత రావడం జరిగింది. వీరికి 5 విడతల అమౌంట్ అనేది వేస్తే 3 విడతలు అనేది రావడం జరిగింది. 6 విడతల్లో డబ్బులు అనేది వేయడం జరిగింది కానీ 1 విడత మాత్రమే రావడం జరిగింది. వీరు ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ తర్వాత మాత్రమే వీరికి తర్వాత పేమెంట్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిసీవ్డ్ నో పేమెంట్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పటివరకు వీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత వీరికి 1 విడత కూడా డబ్బులు రాని వారి లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే వీరికి 6 విడతల్లో ఇన్స్టాల్మెంట్ అనేది వేసిన తర్వాత వీరికి ఇప్పటివరకు 1 విడత కూడా డబ్బులు అనేది రాలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ నంబర్ ఇస్ నాట్ సీటెడ్ ఇన్ ఎన్పీసీ. వీరికి సంబంధించి రీజన్ ఆఫ్ పేమెంట్ అంటే ప్రతి ఒక్క రైతుకు సంబంధించి ఏ రీజన్ వల్ల వీరికి డబ్బులు అనేది రాలేదో ఇక్కడ ప్రతి ఒక్క దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డూప్లికేట్ బెనిఫిషియరీ నేమ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ బ్యాంక్ నేమ్ నాట్ అలౌడ్ ఫర్ ది సేమ్ స్కీమ్. వీరికి సంబంధించి డూప్లికేట్ బెనిఫిషియరీ నేమ్ అంటే వీరికి సంబంధించిన పేర్లను తప్పుగా ఉండడం కారణంగా అంటే బ్యాంక్ అకౌంట్లో ఒక పేరుండి వీరికి ఆధార్ కార్డులో ఒక పేరుండి అలాగే వీరి యొక్క పొలానికి సంబంధించి డాక్యుమెంట్స్లో ఒక పేరు అనేది ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి కూడా ఈ విధంగా రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. చాలా వరకు ఆధార్ నంబర్ ఈజ్ నాట్ సీడెడ్ ఇన్ ఎన్పీసీ అని వస్తుంది. ప్రతి ఒక్కరు వీరికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అనేవి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మరొకసారి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది సీడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మరొకసారి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేపించుకోండి. వారు ఎన్పీసీ అనేది చేసిన తర్వాత మాత్రమే మీకు మిగతా విడతలకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను.
వీరికి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫార్మర్ రికార్డ్ హ్యాస్ రిజెక్టెడ్ బై పిఎంఎంఎస్ బ్యాంక్, అంటే వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. మరొకసారి వీరికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మీరు బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అనేది మరొకసారి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫార్మర్స్ రిజెక్టెడ్, అంటే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ కనుక చేసినట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీరికి సంబంధించి ఫార్మర్స్ రిజిస్టర్డ్ దగ్గర కనుక వచ్చినట్లయితే ఎంతమంది అయితే వీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. వీరికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే అన్ని విడతలు డబ్బులు వచ్చిన వారు, అలాగే డబ్బులు రానివారు, అలాగే వీరికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉన్నవారు అందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ పేమెంట్ స్టేటస్లో తెలుసుకోవచ్చు. అలాగే ఆధార్ అథెంటికేషన్ స్టేటస్ అనేది మూడు ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే టోటల్గా 1150 మందికి సంబంధించి 46 మంది రిజెక్ట్. వీరికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరందరికి సంబంధించి ఆధార్ అథెంటికేషన్ అనేది కాలేదు. ఎప్పుడైతే మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అనేవి యాక్సెప్ట్ అనేది చేస్తారో, వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆధార్ డి అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. వీరు లిస్ట్ రావడం జరిగింది. ఈ యొక్క రైతుకు సంబంధించి ఆధార్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. వీరికి సంబంధించి మరొకసారి మీ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టేటస్, అంటే ఆన్లైన్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి యొక్క వివరాలు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ గా 76 మంది ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 67 మంది యాక్సెప్ట్ చేశారు, 8 మంది రిజెక్ట్ చేశారు, ఒకరితో పెండింగ్ అయితే రావడం జరిగింది. 4కు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే, అంటే టోటల్గా ఎంతమంది అయితే రిజిస్టర్ చేశారో వారి యొక్క వివరాలు, అలాగే ఇందులో ఎంతమందిని యాక్సెప్ట్ చేశారో, అలాగే ఎంతమంది రిజెక్ట్ చేయడం జరిగింది, ఎంతమంది యొక్క డీటెయిల్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయో, ఇక్కడ టోటల్గా 4 రకాల లిస్ట్ అయితే రావడం జరిగింది. ఈ లిస్ట్లో ఈ యొక్క 3 లిస్ట్లో మీ యొక్క స్టేటస్ అనేది ఎక్కడుందో తెలుసుకోండి. అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకవేళ మీకు యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే ఈ నెల 27వ తేదీన పిఎం కిసాన్కి సంబంధించిన 2008 రావడం జరుగుతుంది. ఒకవేళ రిజెక్ట్ అనేది చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ చేశారో ఆ విధంగా చెక్ చేసుకోండి. పెండింగ్లో ఉన్నట్లయితే మీకు సంబంధించి ఏదైనా కారణాలు కనుక ఉన్నట్లయితే, అంటే ప్రతి ఒక్క సమస్యకు సంబంధించి పిఎం కిసాన్లో ఈ విధంగా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. మీకు సంబంధించి ఈ విధంగా స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఈ నెల 27వ తేదీన పిఎం కిసాన్ పథకానికి సంబంధించి, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన 2వ విడతకు సంబంధించి 4000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. అంటే రైతు భరోసాకు సంబంధించి 2000, పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2000, టోటల్గా 4000 అయితే వేయడం జరుగుతుంది. అలాగే గతంలో ఎవరికైనా సరే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి, అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడత 7500 అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి కూడా ఈ యొక్క అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అనేది ఎవరికైతే ఇచ్చారో అటువంటి వారందరికి సంబంధించి 7500, ఈ యొక్క 2వ విడతకు సంబంధించిన 4000, టోటల్గా 11500 అనేది ఈ నెల 27వ తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాలకైతే వేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి.